ఆటే ప్రాణంగా భావించాడు, అదే జీవితం అనుకున్నాడు. అథ్లెటిక్స్ లో జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించాడు, కానీ ప్రోత్సాహం అందించేవారు లేక వెనకబడిపోయాడు. దీనికి తోడు ఆర్థిక భారము మీద పడింది. ఇక జీవనోపాధి కోసం ఆటనే నమ్ముకున్నాడు. ఇప్పుడు కోచ్గా ఎంతో మంది విద్యార్థులను ముందుండి నడిపిస్తున్నాడు. ఆటల్లో అవకాశాలు అందిపుచ్చుకొని పతకాల సాధనలో ముందుండేలా తీర్చిదిద్దుతున్నాడు. ఓటమిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆ యువ కోచ్ కథనం ఇప్పుడు చూద్దాం. అనుకోని విధంగా క్రీడా ప్రయాణంలో ఒడుదుడుకులు ఎదురైనా నిరుత్సాహపడలేదు ఈ యువకుడు. గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు రాబట్టేలా శిక్షణ ఇస్తున్నాడు. మారుమూల గ్రామాల్లోని పిల్లలు సైతం ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలని సంకల్పించానని, అందుకే కోచ్గా మారి తన వంతు కృషి చేస్తున్నానని చెబుతున్నాడు. ఈ యువకుడి పేరు ముక్యర విద్యాసాగర్. స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని గుండాయిపల్లె బావురావుపేట. డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఆసిఫాబాద్ లోని గిరిజన పాఠశాలలో క్రీడా కోచ్గా పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు లక్ష్మీ శంకర్ గౌడ్లతో కలిసి వ్యవసాయ పనులు చేసేవాడు సాగర్. చదువుతో పాటు ఆటలపైన ఆసక్తి పెంచుకున్నాడు. అలా 8వ తరగతి నుంచే ఎక్కడ అథ్లెటిక్స్ పోటీలు జరిగినా ఉత్సాహంగా పాల్గొనేవాడు. రెండు వేల 2008 నుంచి 2014 వరకు అనేక పోటీల్లో అథ్లెటిక్ గా సత్తా చాటాడు విద్యాసాగర్. ఎలాంటి తర్ఫీదు లేకపోయినా రాష్ట్ర స్థాయిలో 10 స్వర్ణ, 8 రజత, 4 కాంస్య పతకాలు అందుకున్నాడు. తక్కువ సమయంలోనే సాయి శిక్షణకు అర్హత సాధించాడు. ఢిల్లీ, త్రివేంద్రం, కోల్కతా, బెంగళూరు తదితర చోట్ల జరిగిన అనేక జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. దాదాపు 12 జాతీయ స్థాయి పోటీల్లో అథ్లెటిక్ గా ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఆటలంటే ప్రాణంగా, ఆటలంటే ఎంతో ఇష్టంగా చిన్నప్పటి నుంచి, నేను 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆటల్లో పాల్గొని 10వ తరగతిలో రాష్ట్రస్థాయి పోటీలో మెడల్ సాధించి నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సాయికి సెలెక్ట్ కావడం జరిగింది. అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వరంగల్కు డిగ్రీకి రావడం జరిగింది. ఈ 2008లో నేను గేమ్స్ స్టార్ట్ చేసి 2014 వరకు ఆటలో పాల్గొన్నాను. ఇందులో భాగంగా నేను రాష్ట్రస్థాయి పోటీల్లో 10 గోల్డ్ మెడల్స్ అండ్ 8 సిల్వర్ మెడల్లు, 1 4 బ్రాంజ్ మెడల్స్ సాధించి 2014 తర్వాత ఉపాధి కోసం నేను కోల్కతాలో జరిగే ఎన్ఐఎస్కి అప్లై చేసి ఆ ఎన్ఐఎస్లో ఆల్ ఇండియాలో 6 ర్యాంక్ సాధించి ఎన్ఐఎస్ కంప్లీట్ చేసుకున్న 2017లో కంప్లీట్ చేసుకున్నప్పుడు తర్వాత 2019లో గిరిజన సంక్షేమ శాఖ క్రీడా పాఠశాల ఆసిఫాబాద్ జిల్లాలో కోచ్గా విధులు నిర్వహిస్తున్నాను. 2014లో కుటుంబ పరిస్థితుల వల్ల క్రీడలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. క్రీడా కోటాలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు సాగర్. అథ్లెటిక్స్ శిక్షకుడి అర్హత కోసం కోల్కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో డిప్లొమా కోర్సు పూర్తి చేశాడు. ఆటలపై మక్కువతో గిరిజన పాఠశాలలో కోచ్గా పనిచేస్తున్నాడు. Thank you.
విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాలు వెలికితీసి అథ్లెటిక్స్ లో రాటు తేలేలా చేయడమే ధ్యేయమంటున్నాడు విద్యాసాగర్. ఇప్పటికే కొందరిని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాడు. విద్యాసాగర్ శిక్షణలో సాక్షి అనే 9వ తరగతి విద్యార్థిని జాతీయ జావెలిన్ పోటీలో రికార్డు ప్రదర్శన చేసింది. మైనీ అనే అమ్మాయి జావెలిన్లోనే రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధిస్తోంది. 2019లో నేను క్రీడా పాఠశాలలో జాయిన్ అయిన ఒక 6 మంత్స్కే కరోనా వల్ల 2 ఇయర్స్ స్కూళ్ళు మూతపడిపోవడం, అయ్యో నా గోల్స్ ఎక్కడ పోతాయని చెప్పేసి వాళ్ళ పిల్లలను ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ ఈ విధంగా చేయాలని వాళ్ళకి గైడ్ చేసి, ఈరోజు ఆ ప్రాక్టీస్ చేసిన గైడ్ చేసిన తర్వాత 2023లో మేము జాతీయ స్థాయి పోటీలో రికార్డు కూడా బ్రేక్ చేపించిన ఒక అమ్మాయితోటి, జావలింగ్ త్రో ఎం సాక్షి అనే అమ్మాయి జాతీయ స్థాయి పోటీల్లో 37.85 మీటర్స్ విసిరి జాతీయ స్థాయిలో ఇంతకుముందు ఉన్న అండమాన్ నికోబార్ పేరు మీద ఉన్న రికార్డును మన తెలంగాణ అమ్మాయి బ్రేక్ చేయడం జరిగింది. అలాగే ఇంకో 2 స్టూడెంట్స్ని మన దగ్గర ఉంటే ఇంతవరకే ఉంటారని మా ఉద్దేశం కొద్దీ హయ్యర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్కు పంపించడం జరిగింది. నేను వరంగల్లో జావలిన్ నేషనల్ మీట్ ఆడాను. అంతకుముందు 27 మీటర్స్ ఉండే, నేను 37 మీటర్స్ వేసి బ్రేక్ చేసిన. దాని తర్వాత నేను సాయి హాస్టల్కు సెలెక్ట్ అయిన. నేను స్పోర్ట్స్ స్కూల్ లో 2021 లో జాయిన్ అయినా. ఆ కోచ్ ఇచ్చిన ట్రైనింగ్ కి యూటిలైజ్ చేసుకుని స్టేట్ కొట్టాలని అనుకుంటున్నాను. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ లో షార్ట్ పుట్ త్రో లో ఫస్ట్ వచ్చిన, నేషనల్ ఆడాలని నా యొక్క కోరిక. కనీస వసతులు లేకున్నా విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్నారని చెబుతున్నాడు విద్యాసాగర్. వారికి ప్రభుత్వం సరైన పౌష్టికాహారం సౌకర్యాలు అందించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగేలా సహకరించాలని కోరుతున్నాడు. గిరిజన పిల్లలందరికీ చాలా వరకు న్యాచురల్గా వాళ్ళకు స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది. పౌష్టిక ఆహార లోపం అనేది కొద్దిగా పిల్లల్లో కనిపిస్తుంది. అది ఒక్కటి ఇంకా హైలైట్. ఇప్పుడు మనము బేసిక్ లెవెల్లో క్రీడా పరికరాలు కాకుండా ఇంకా అడ్వాన్స్ లెవెల్ క్రీడా పరికరాలు, ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఫుడ్ డైట్స్, ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఎక్విప్మెంట్ ఉంటే మన దగ్గర ఆటోమేటిక్గా మనము వితిన్ ఒక 2-3 సంవత్సరాలలో ఒలింపిక్స్లో మన భారతదేశాన్ని తరఫున మెడల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఓడిపోయామని కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలని అంటున్నాడు విద్యాసాగర్. అథ్లెటిక్స్లో అంతర్జాతీయ పథకం సాధించాలనే కల నెరవేరకపోయినా తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు పథకాలు సాధిస్తుంటే ఎంతో సంతృప్తి కలుగుతోందని చెబుతున్నాడు. సముద్రంలోని కెరటం నాకు ఆదర్శం, ఎగిసి పడినందుకు కాదు పడినా తిరిగి లేచినందుకు అంటారు దివంగత మహాకవి సినారే. నిజమే, ఇది జీవితానికే కాదు క్రీడలకు పనికొస్తుంది. ఒకసారి ఓడిపోయానని నిరుత్సాహపడకుండా మరోసారి గెలవాలనే తాపత్రయాన్ని పెంచుతుంది. తను గెలవడమే కాదు ఇతరులను గెలిపించాలనే మంత్రంలా పనిచేస్తుంది. అది విద్యాసాగర్లో స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.